ఆయనతో ఒక లెగసీ ఈరోజు ప్రజా చైతన్యంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా గుర్తొచ్చే వ్యక్తి గద్దర్ గారు. ఆయన పాట, ఆయన చేసినటువంటి కృషి చూస్తే ఎక్కడికి పోయినా అదే మరిగా ఏవైతే ప్రాథమిక హక్కులపై రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి, నిరంతరం పోరాటంలోనే బ్రతికిన వ్యక్తి గద్దర్ గారు. ఆయన చూశా, మేము రాజకీయాల్లో ఉండి ప్రజా చైతన్యంతో పేదరికం నిర్మూలన చేయాలి, పేదవాళ్ళకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో మేము అనేక విధాలుగా పనిచేస్తే, గద్దర్ గారు పేదవాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలి, ప్రాథమిక హక్కులు పరిరక్షించాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన ఒక పందాన్ని ఎన్నుకుని ప్రజా చైతన్యం చేశారు. ఎన్నో పోరాటాలకు నాంది పలికారు. అన్ని పోరాటాల్లో తెలంగాణ ఆయుధ పోరాటంలో కానీ తర్వాత వచ్చినటువంటి పోరాటాలన్నింటిలో కూడా తెలంగాణ పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర పోషించి తోపురాణంలో ఆయన పుట్టడం, పేరు విఠలరావైన గద్దరగా ఆయన పేరు మార్చుకొని అక్కడి నుంచి ఆయన చూస్తానే ఒక ప్రజా యుద్ధ నౌక గుర్తొస్తుంది. అంటే ఏ విధంగా ఆయన కృషి చేశాడనేదానికి ఇవన్నీ ఉదాహరణ. భయం అంటే తెలియని వ్యక్తి, దేనికి భయపడిన వ్యక్తి, ఎప్పుడు కూడా పోరాటాలే దాని అతని యొక్క ఊపిరి అతని కారణంగా తీసుకుని చేశాడు. ఇటీవల చాలా బాధాకరం, ఎవరు తీసేయలేదు. ఆయన చేసిన పోరాటం కానీ ఈరోజు ఆయన కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. దానికి కారణం ఆయన చూపించిన చొరవ, ఆయన చేసిన త్యాగాల పనితనం. అలాంటి మహానాయకుడు కూడా చాలా బాధేస్తుంది. ఏది ఏమైనా ఒకసారి చరిత్ర, ఇటీవల ఆయన ఆసుపత్రిలో చేరి సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తి కానీ కొడుకు బలహీన వర్గాల కోసం పనిచేసే వ్యక్తి కానీ భావితరాలు కూడా ఆయన తీసుకోవాల్సింది. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేసి ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా ముందుకు తీసుకోవాలని అందరికీ నమస్కారాలు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి, నివాళులు అర్పించాల్సిన అవసరం నివాళులు అర్పించాం. ఆయన కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సాధించారు. వాళ్ళకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా. సార్